రాఖీ పండుగ సందర్భంగా చిత్రం యొక్క ట్రైలర్ నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీ చదలవాడ అరవింద్ బాబు రిలీజ్ చేశారు. మరియు చిత్రం యొక్క వీడియో సాంగ్ను ఏపీ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ శ్రీ కపిలవాయ్ విజయ్ కుమార్ రిలీజ్ చేశారు. ఈవెంట్ నిర్వాహకులు నరసరావుపేట గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ గుడపర్తి చంద్రశేఖరరావు, చిత్ర దర్శకుడు రాఘవ మాట్లాడుతూ, బిగ్నెట్ ద్వారా వినాయక చవితి అన్ని ఓటీటీలో సినిమా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా చెందుతుంది. తప్పకుండా ఎన్నికల పర్యాలలో కూడా ఈ సినిమాను కూడా చూడడం జరుగుతుంది. దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజున భువనచంద్ర టౌన్ హాల్లో ఈ వాసవి కన్యక అనే పిక్చర్ని ఓటీటీలో తీశారు మన మిత్రులు వరప్రసాద్ గారు, గోల్డ్ షాప్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. మెయిన్ మీనింగ్ అమ్మవారు, ఒక స్త్రీల జోలి పోతే అమ్మవారు ఎలా ఉగ్ర రూపం కాలుస్తారు ఎలా అనేది ఇప్పుడే మన డాక్టర్ గారు చెప్పారు. సామధాన భేదాలు అయిపోయినాయి దండోపాయం, కాబట్టి అమ్మవారు ఎలా అనేది, ఆడవాళ్ళ జోలి పోతే అమ్మవారు ఎలా రియాక్షన్ అవుతారు అనే దాని మీదనే మెయిన్ కాన్సెప్ట్ మీద ఉంది. కాబట్టి ఈ పిక్చర్ అందరూ చూసి లైక్స్ పెట్టి దీన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ నర్సాపేట ఒక బ్యానర్ ఏర్పాటు చేశాం. ఆ బ్యానర్ లో పేరపాటి అమర్ గారు, పూర్ణచంద్రరావు గారు మరియు సాంబశివరావు గారు ముగ్గురు పార్ట్నర్స్ గా ఉండి ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్స్ తీద్దాం అనేది ఒక కాన్సెప్ట్ గా ఒక సినిమా స్టార్ట్ చేశాము. దానికి మా చిన్ననాటి స్నేహితుడు టెన్త్ క్లాస్ మేట్ అయిన రాఘవ గారి డైరెక్షన్ లో కన్యక అనే మూవీని దిగ్విజయంగా తక్కువ బడ్జెట్ లో తక్కువ టైంలో తీయగలిగాము. ఈ తక్కువ బడ్జెట్ తక్కువ సినిమా అనే తక్కువ బడ్జెట్ తక్కువ టైం అనే దానికి మా రాఘవ గారు చాలా సహకరించారు. దాంతో పాటుగా ఇందులో నటించిన మమతా గారు కానీ, శివరామరాజు గారు కానీ, లలితా ప్రసాద్ గారు కానీ, మిగతా యాక్టర్లు అందరూ, జబర్దస్త్ వాసు గారు కానీ మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా కొత్త వాళ్ళైనా సరే చాలా బాగా తీసామనుకుంటున్నాం మేము. దీన్ని అందరూ చూసి ఓటీటీలో వస్తుంది, మరియు ఆ కన్యక యాప్ ద్వారా కూడా రిలీజ్ చేస్తాము. ఆ రెండింటిలో అందరూ చూసి మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. పెద్దలు సుబ్రయ్య గుప్తా గారు స్పష్టంగా ఈ సినిమా కాన్సెప్ట్ గురించి వారి గురించి చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమకాలీన సమాజంలో ఆడవాళ్ళ పట్ల అకృత్యాలు పెరిగిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో సామదాన భేద దండోపాయాలు అంటాము, ఇవన్నీ సామదాన భేద ఉపాయాలన్నీ అయిపోయినాయి. దండోపాయమే కరెక్ట్ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ దండోపాయానికి కరెక్ట్ గా చేసేట్టుగా ఈ సినిమా మీనింగ్ కానివ్వండి, ఆ మోటివ్ కానీ స్పష్టంగా బాగుంది. ఆడవాళ్ళ పట్ల ఇందా పెద్దలు చెప్పిన సుబ్రయ్య గుప్తా గారు చెప్పినట్టుగా అకృత్యాలకు పాలు పడితే అమ్మవారు ఊరుకోదు అనే ఒక కాన్సెప్ట్ చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం. కనీసం ఈ భయంతోనన్నా ఈ అకృత్యాలన్నా కొంత తగ్గుతాయని ఆశిస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని చేపట్టిన మిత్రులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన భువనచంద్ర టౌన్ హాల్ లో మన మిత్రులు పూరపాటి అమరు సాంసరావు గారు, పూరపాటి పూర్ణ గారు, వీళ్ళందరూ కూడా రావారు మంచి పిక్చర్ కన్యక అనే పిక్చర్ ఆ టీటా ఇక్కడ ఎమ్మెల్యే గారు డాక్టర్ అరవింద బాబు గారు మా చేత కూడా మరి ఆ సాంగ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అంశం ఏంటంటే ప్రజలకి ముఖ్యంగా మహిళల పట్ల చెప్పే అంశాన్ని వాళ్ళు మరి నిర్మించారు. ఏంటంటే మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా కానీ నీచంగా ప్రవర్తిస్తే ఆ కన్యక అమ్మవారు ఊరుకోదు, వాళ్ళని శిక్షించడం అనే అంశం తీసుకొని నిర్మించడం దీనికి జనాలకి ప్రజలకి అందరికి ఉపయోగపడే అంశం. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆ పిక్చర్ని చూసి ఓటీపీ ద్వారా మరి అందరికి వాళ్ళు సక్సెస్ చేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మంచి అంశాలని వాళ్ళు ఇక్కడ మనం కనుక అందరం సక్సెస్ చేస్తే ఇంకా మంచి మంచి ప్రజలకు ఉపయోగపడే పిక్చర్లు వాళ్ళకి ఓటీపీ ద్వారా తీయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మరి మన గోల్డ్ షాప్ బంగారు షాప్ లో మన మిత్రులు అయినా కూడా వాళ్ళు సాహసంగా ఈ పిక్చర్ని తీయటం మనందరం కూడా దాన్ని అభినందించాలని కోరుతూ వాళ్ళు ఈ పిక్చర్ లో సక్సెస్ కావాలని ముఖ్యంగా వారిని అభినందిస్తారు. థ్యాంక్ యూ. పెద్దలు సుబ్రయ్య గుప్తా గారు స్పష్టంగా ఈ సినిమా కాన్సెప్ట్ గురించి వారి గురించి చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమకాలీన సమాజంలో ఆడవాళ్ళ పట్ల అకృత్యాలు పెరిగిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో సామదాన భేద దండోపాయాలు అంటాము,
ఇవన్నీ సామధాన భేద ఉపాయాలన్నీ అయిపోయినాయి. దండోపాయమే కరెక్ట్ అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ దండోపాయానికి కరెక్ట్ గా చేసేట్టుగా ఈ సినిమా మీనింగ్ కానివ్వండి, ఆ మోటివ్ కానీ స్పష్టంగా బాగుంది. ఆడవాళ్ళ పట్ల ఇందా పెద్దలు చెప్పిన సుబ్రయ్య గుప్త గారు చెప్పినట్టుగా అకృత్యాలకు పాలు పడితే అమ్మవారు ఊరుకోదు అనే ఒక కాన్సెప్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. కనీసం ఈ భయంతోనన్నా ఈ అకృత్యాలన్నా కొంత పెద్దదాయని ఆశిస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని చేపట్టిన మిత్రులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికి నా నమస్కారాలు. చాలా థ్యాంక్స్ పిలవగానే మీరు వచ్చారు చేయడానికి. ఇది శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్ పై మేము నా మిత్రులు స్టార్ట్ చేశాము. వీళ్ళు చిన్న సినిమా చేద్దాంరా అని మా ఫ్రెండ్ సాంబశివరావు అంటే అది కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళి పబ్లిక్ ఉపయోగపడి చేయాలంటే ఈ కాన్సెప్ట్ చెప్పాను నేను. ఎట్లాగంటే ఆడవారి పట్ల చాలా అగాయత జరుగుతున్నాయి. రీసెంట్ గా కూడా జరిగింది, మీరు చూసారు. వాళ్ళు ఎవరు శిక్షించలేకపోతున్నారు. అప్పుడు ఎవరు పూనుకోవాలి? ఆ అమ్మాయి పూనుకోవాలి. ఆ అమ్మవారు కనుక పూనుకుంటే ఆ పర్యవసానం ఎలా ఉంటుంది అనేది మేము ఈ చిత్రం ద్వారా చేశాము. ఈ చిత్రం ద్వారా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము. ఈ సినిమా కేవలం 10 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా కారణం ఏంటంటే నేను నర్సాపేట రామారావు కాలేజీలో చదువుతున్నాను, మాది నగరకల్లు. అందుకని మన ఊర్లోనే ఈ సినిమా స్టార్ట్ చేయాలి అని చెప్పడంతో మా ఊర్లోనే మాతో పెట్టుకున్న క్లాస్మేట్స్ పూనుకొని ఈ ఊరు అంటే నగరకల్లు, నర్సాపేట, చాగంటి వారం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాని షూట్ చేయడానికి అంటే విలేజ్ వాతావరణంలో షూట్ చేయడానికి అవకాశం కల్పించారు. చక్కగా ఆ విలేజ్ వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఈ సినిమాని మేము అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయడం జరిగింది. సినిమా చాలా చక్కగా వచ్చింది. ఇందులో 2 సాంగ్స్ కూడా ఉన్నాయి. ఒక సాంగ్ అమ్మవారి మీద ప్రత్యేకంగా అమ్మవారి ఉంటుంది, ఒక సాంగ్ అయిగిరి నందిని అనే సాంగ్ ఉంటుంది. ఆడియోని కూడా 15 మేము రిలీజ్ చేశాము. ఇప్పుడు వీడియో సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ట్రైలర్ ని మేము చెప్పగానే ఎమ్మెల్యే గారు చంద్రబాబు అరవింద్ బాబు గారు ఒప్పుకొని ట్రైలర్ రిలీజ్ చేయడానికి వచ్చారు. అసలు ఈ వేదికకి అవకాశం, వేదిక జరగడానికి అవకాశం చాలా గృహప్రవేశమైనా కానీ ఇక్కడ జరుపుకోండి, మంచిగా ఉంటుంది అని మాకు అవకాశం కల్పించిన వరప్రసాద్ గారు, పీవీఎల్ వరప్రసాద్ గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ చిత్రం ఈ 10 డేస్ లో బీసీ అని ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పక చూడండి. ఆ తర్వాత మిగతా ఓటీటీలు కూడా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి మా ప్రధాన మా గురువు అయిన జేడి చక్రవర్తి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. త్వరలోనే ఆయన ప్రచార చిత్రాలకి ఆయన బైక్స్ కూడా ఇస్తానన్నారు. సో ఈ సినిమాలో ముఖ్య పాత్రలో శివరామరాజు గారు, విజయ నీర్కొండ, సీరియల్ లో ఒక ప్రధాన చేసిన మమత, శిరీష, తర్వాత జబర్దస్త్ వాసు ఇలాంటి వాళ్ళందరూ నటించారు. అందరూ కొత్త వాళ్ళైనా చాలా చక్కగా నటించారు. సినిమా చాలా చక్కగా వచ్చింది. ఈ సినిమాకి కెమెరామెన్ రాము, తరుణ్ అని చేశారు. ఆ తర్వాత ఈ సినిమాకి మాటలు వెంకట్ అని ఒక ప్రోడ్ రాసిన చక్కని చాలా చక్కని మాటలు అందించాడు. ఈ సినిమాకి నిర్మాతలైన అమర్లింగేశ్వరరావు, రామశివరావు కూడా నాకు ఎంతో సహకరించారు. అంటే ఒక చిన్న బడ్జెట్ లోనే ఒక పెద్ద రేంజ్ సినిమా తీసామండి. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న బడ్జెట్ లో అంత రేంజ్ సినిమా చేయాలంటే చాలా కష్టం. ఇది మీరు సినిమా చూసాక తప్పక అందరూ అనే మాట. ఇది ప్రజలకు ఉపయోగపడే. నేను ఆల్రెడీ రైటర్ గా నా 2 సినిమాలు వచ్చినాయి. ఆల్రెడీ రైటర్ గా నాకు ఎవరిదైన సినిమా వినాయకుడు హీరో మిస్టర్తో చేశాను. జేడి చక్రవర్తి గారితో 70 MM అనే సినిమాకి డైలాగ్ రాశాను, నేనే కో డైరెక్టర్ చేశాను. రీసెంట్ గా నాతో నేను సాయి కుమార్ గారితో ఆ సినిమాకి కో డైరెక్టర్. ఏది బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ లో చేశాము మేము చూస్తాండి, కానీ సినిమా రేంజ్ లోనే చేశాను. కానీ ఓటీటీకి ఏ రేంజ్ బడ్జెట్ పెట్టాలా అని అయితే ఈ సినిమాకి ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాకి థియేటర్ కి జనాలు రావట్లేదు. ఏమైనా ఓటీటీ చూస్తారు. ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్ తోటి కొత్తగా చేసిన సినిమా ఓటీటీలోనే అయితేనే జనాలు చూస్తారు, సింపుల్ గా చూస్తారు. అంటే జనాలకి అందుబాటులో ఉండేటట్టు చేశాం. మనం ఇప్పుడు థియేటర్కి వెళ్ళి కష్టాలు పడి చూడకుండా సింపుల్ గా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూడొచ్చు. చాలా చక్కగా కుటుంబం మొత్తం చూడొచ్చు. ఒక టికెట్ మీద 10 మంది చూడొచ్చు. ఆ విధంగా మేము ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా నేను చెప్పవలసిన నా ఫ్రెండ్స్ రామశివరావు, అమరు అని తర్వాత మా బామర్ది వీళ్ళందరూ కూడా సహకరించారు. పనిసూరి అని తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చక్రవాడు, అతను కూడా వాళ్ళందరూ కూడా సహకరించారు అన్నమాట. ఇక్కడ షూటింగ్ జరిగేటప్పుడు అందరికీ ఒక డాక్టర్ వెంకటశేషయ్య గారు అని వాళ్ళందరూ షూటింగ్ జరిగేటప్పుడు ఆ ప్రజలు సహకరించారు. నేను ఇంతకుముందు రీసెంట్ గా ఎలక్షన్ ముందు
కూటమి ప్రచార యాడ్స్ కూడా చేశాను, తెలుగుదేశం కూటమి సంబంధించిన ప్రచార యాడ్స్ అవును. చిత్రీకరణ మొత్తం నర్సరావుపేట నగరికల్లు తాగట్టువారి పాలెం పరిధిలోనే మొత్తం జరిగింది, టీవీలో అయితే జరిగింది. అంటే మన సినిమా మన ప్రాంతంలో జరగాలి, మన ఫస్ట్ మన ప్రాంతం వాళ్ళు చూడాలి అనేది నా కోరిక, మన ప్రాంతానికి మంచి పేరు రావాలి అనే కోరికతోటి ఈ సినిమా చేయడం జరిగింది. ముందు కూడా మన సైడ్ నేను షూటింగ్ పెద్ద పెద్ద సినిమాలు షూటింగ్ ఇక్కడే ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. మన ప్రాంతపు ఏరియా ఆర్టిస్టులనే తీసుకోవాలని, వాళ్ళకి ఏమైనా రాకపోయినా నేనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని కోరిక. ఆ కోరికతో నేను ఈ ప్రాజెక్ట్ ముందుగా స్టార్ట్ అయ్యాను. ఈరోజు మన భువనశంకర్ కవనాల్లో మన మిత్రులు పొరపాటి అమరు స్వామిశరావు గారు, పొరపాటి కోన గారు, వీళ్ళందరూ కూడా రావారు. మంచి పిక్చర్ కన్యక అనే పిక్చర్ ఆ టీట ఇక్కడ ఎమ్మెల్యే గారు డాక్టర్ అరవింద్ బాబు గారు మా చేత కూడా మరి ఆ సాంగ్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అంశం ఏంటంటే ప్రజలకి ముఖ్యంగా మహిళల పట్ల చెప్పే అంశాన్ని వాళ్ళు మరి నిర్మించారు. ఏంటంటే మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా కానీ నీచంగా ప్రవర్తిస్తే ఆ కన్యకామ్మ వారు ఊరుకోదు, వాళ్ళని శిక్షించరు అనే అంశం తీసుకొని నిర్మించడం దీనికి జనాలకి ప్రజలకి అందరికి ఉపయోగపడే అంశం కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆ పిక్చర్ని చూసి ఓటీపీ ద్వారా మరి అందరికి వాళ్ళు సక్సెస్ చేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మంచి అంశాలని వాళ్ళు ఇక్కడ మనం కనుక అందరం సక్సెస్ చేస్తే ఇంకా మంచి మంచి ప్రజలకు ఉపయోగపడే పిక్చర్లు వాళ్ళు ఓటీపీ ద్వారా తీయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మరి మన గోల్డ్ షాప్ బంగారం షాప్ లో మన మిత్రులు అయినా కూడా వాళ్ళు సాహసంగా ఈ పిక్చర్ని తీయటం మనందరం కూడా దాన్ని అభినందించాలని కోరుతూ వాళ్ళు ఈ పిక్చర్ లో సక్సెస్ కావాలని ముఖ్యంగా వారిని అభినందిస్తారు. థ్యాంక్ యూ. కన్యక మూవీ ఈరోజు రిలీజ్ కార్యక్రమం ఇక్కడ మనం టౌన్ హాల్లో పెట్టుకున్నాము. మా పూరపాటి అమలింగేశ్వరరావు, రాఘవ వీళ్ళందరూ 10th class నుంచి మిత్రులు అన్నమాట. సినిమా తీద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో ఏ సినిమాలు తీసి అట్లా ఉన్నా ఇట్లా ఉంది అనుకోకుండా కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళాలనే ఉద్దేశంతో సరదాగా అనుకున్నా కానీ మన ఇప్పుడున్న సమాజానికి న్యాయం జరిగే పద్ధతిలో ఈ సినిమా మీద రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడొచ్చు. ఆడవాళ్ళ జోలు వస్తే కనుక ఎవరైనా సరే ఎక్కడైనా తప్పించుకున్నా మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి మాట ఆమె చేతుల నుంచి తప్పించుకున్న ఎవరి వల్ల కాదనేది ఈ సినిమా నీతి అనమాట. ఈ సినిమా తీసినటువంటి మా రాఘవ గారికి అనుకోకుండా మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది. ఈ సినిమాతో పాటు ఆ సినిమా కూడా మంచి హిట్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ రోజున భువనచంద్ర టౌన్ హాల్లో ఈ వాసవి కన్యక వాసవి కన్యక అనే పిక్చర్ ని ఓటీటీలో తీశారు. మన మిత్రులు వరప్రసాద్ గారు, గోల్డ్ షాప్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. మెయిన్ మీనింగ్ అమ్మవారు, ఒక స్త్రీల జోలు పోతే అమ్మవారు ఎలా ఉగ్రరూపం కలుస్తారు ఎలా అనేది ఇప్పుడే మన డాక్టర్ గారు చెప్పారు. సామధాన భేదాలు అయిపోయినాయి, దండోపాయం కాబట్టి అమ్మవారు ఎలా అనేది, ఆడవాళ్ళ జోలు పోతే అమ్మవారు ఎలా రియాక్షన్ అవుతారు అనే దాని మీదనే మెయిన్ కాన్సెప్ట్ మీద ఉంది. కాబట్టి ఈ పిక్చర్ ని అందరూ చూసి లైక్స్ పెట్టి దీన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం.